లాస్ట్ డే ఇన్ ఒమహా. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము? టైటిల్ పెట్టేస్తాను, ఎక్కడికి వెళ్తామని అడుగుతాం కదా. ఇంట్రెస్టింగ్. హాయ్ చెప్పు. హాయ్. సో మేము మార్నింగే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామండి. అయితే కెనడాకి వెళ్ళడానికి మాత్రం కాదు, మా బావగారిని తీసుకొని రావడానికి అన్నమాట. సో బావగారు అక్క బావ అని చెప్పే కంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే లక్కీ వాళ్ళ మామీ డాడీ అని చెప్పాలి. సో లక్కీ వాళ్ళ డాడీ వస్తున్నారు. యా వచ్చేసారండి. మేము ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకొని రిటర్న్ వస్తున్నాం అన్నమాట, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే చాలా జర్నీ ఉంది కదా, మేము ఆన్ రోడ్ వెళ్తున్నాము. సో నేను అంత లాంగ్ డ్రైవ్ చేయలేనని చెప్పేసి బావ వచ్చారనమాట హెల్ప్ చేయడానికి మాకు. అండ్ ఇది వచ్చేసి వారెన్ బఫెట్ హౌస్కి వెళ్తున్నామండి. యా మీరు చాలామంది అది చూడటానికి ఈ వ్లాగ్ ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటారు. సో నేను ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాను. సో ఇదేంటంటే మేము ఇంకా 1 అవర్లో కెనడాకి స్టార్ట్ అవ్వాలి. ఇంకా అసలు కార్ తెచ్చుకోవడం, రెంటల్ కార్ తెచ్చుకోవాలి వేరే కార్, ఎందుకంటే లగేజ్ అదంతా ప్యాక్ చేసుకున్నది అందులోనే పెట్టుకోవాలన్నమాట. సో అదంతా కూడా ఆపేసి ఫస్ట్, నేను 2 ఇయర్స్ అయింది ఒమహా వచ్చి, ఎప్పటి నుంచో వెంకట్ని అడుగుతున్నాను. అసలు రోజు పోస్ట్పోన్ చేసినారు. ఈవెన్ లాస్ట్ డే కాదు, 1 వీక్ నుంచి కూడా అడుగుతూనే ఉన్నాను. ఎందుకంటే ఇది కొంచెం దూరంగా ఉంటుందన్నమాట, మేము ఉండే ప్లేస్కి కొంచెం దూరంగా ఉంటుంది. బట్ నేనేమన్నా అడ్రస్ కన్ఫ్యూజ్ అయిపోతానేమో అని చెప్పేసి వెంకట్ని అడుగుతున్నాను అనమాట. తెలియని ప్లేస్ కదా, తీసుకువెళ్ళమని చెప్పేసి. బట్ అస్సలు లేదండి, లాస్ట్ డే వరకు అసలు కుదరలేదు. లాస్ట్ డేనేమో ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్దామంటే మళ్ళీ నేను అసలు ఒమహాకి వస్తాను రాను నాకు తెలీదు. నాకు వారెన్ బఫెట్ అంటే నేను బీభత్సమైన ఫ్యాన్ అండి. ఆయన కోట్స్ కానీ అండ్ అసలు మళ్ళీ చాలామంది తెలుసు కదా వారెన్ అంటే, మీ అందరికీ తెలుసేమో వారెన్ బఫెట్ హీస్ ద 4th richest man ఇన్ ద వరల్డ్ అండి. యా ఒకప్పుడైతే 2nd richest person. హే, నేను వారెన్ బఫెట్ హౌస్కి వచ్చేసాను. కనిపిస్తుందా? అదే, ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఎంత చిన్నగా ఉంది కదా హౌస్. నేను వారెన్ బఫెట్ హౌస్ అంటే చాలా పెద్దగా ఊహించుకొని వచ్చాను. బట్ ఆయన సింప్లిసిటీకి ఇదే నిదర్శనమేమో. చూడండి ఎంత హౌస్ చిన్నగా ఉందో చూపిస్తాను. సో ఇదేనండి హౌస్. అక్కడ సెక్యూరిటీ అయితే ఎంత స్ట్రిక్ట్గా ఉంది, ఎన్ని కెమెరాస్ ఉన్నాయంటే నన్ను అసలు వీడియో తీశానని చాలా పెద్దగా అంటే అక్కడి నుంచి అరుపులు వినిపిస్తున్నాయి, మనుషులు కనిపించట్లేదు. నేను శాంపిల్కి నేను ఒకటి వాళ్ళు అరిచిని చూపిస్తాను చూడండి. ఇదేనండి హౌస్. చూసారా వాళ్ళు మూవ్ ఆన్ మూవ్ ఆన్ అని చెప్పేసి ఎలా పెద్దగా షౌట్ చేస్తున్నారు అంటే మనకి అక్కడ ఎవరున్నారు కనిపించట్లేదు. బట్ అది మనకి స్పీకర్స్లో నుంచి వినిపిస్తుందండి. అసలు చాలా చాలా సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఇదిగోండి నేను మళ్ళీ వచ్చాను, జస్ట్ సైడ్ నుంచి చూపిద్దామని చెప్పేసి కార్లో నుంచి. ఇదిగోండి ఇక్కడ సైడ్ అన్నమాట, ఇల్లు దాటగానే మనం ఫ్రంట్ చూసాం కదా, ఫ్రంట్ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇదంతా సైడ్ అన్నమాట, ఇది సైడ్. సో చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉందండి, అసలు వీడియోస్ తీనిరు. బట్ నేను ఎలాగూ వచ్చాను మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి అలా కొంచెం కవర్ చేశాను బయటంతా. అండ్ ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇంటికి వచ్చి ఇవన్నీ కూడా పెట్టుకోవాలండి అంత చిన్న కార్లో. యాక్చువల్లీ మేము బుక్ చేసుకున్న వెహికల్ మాకు రాలేదన్నమాట. లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏం చేశారంటే వేరే వెహికల్ ఇచ్చారు. మేమైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాము. అప్పటికే తన టాయ్స్ అన్నీ చాలా ఇచ్చేసాము. ఇంకా అసలు ఇవన్నీ పట్టవు అన్నమాట, అన్నీ పారేసి వెళ్ళిపోవాలంటే లాస్ట్లో తిన్న కృతికా టాయ్స్ మొత్తం అన్నీ కూడా మాకు ఇంటి ఎదురు వాళ్ళు ఇండియన్స్ ఉంటారండి, ఇంటి ఎదురు అండ్ పక్కన ఇద్దరు ఇండియన్సే ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. అంటే ట్రాష్లో
యాక్చువల్లీ వెంకట్ వెళ్ళి ట్రాష్లో పడేస్తాను అన్నారు, బట్ అవన్నీ కూడా మంచి మంచి టాయ్స్. సో ఎందుకు అలా పడేయటం, ఒకవేళ వాళ్ళని అడిగాక పారేద్దామని చెప్పేసి జస్ట్ అడిగితే వాళ్ళు యా తీసుకున్నారు. సో మాకు ఏవైతే గిఫ్ట్స్గా వచ్చినాయో ఆ గిఫ్ట్ వరకు తీసి పక్కన పెట్టుకున్నాం, మిగిలినవన్నీ కూడా మేము ఇచ్చేసామండి. సో ఇదంతా కూడా పెట్టేస్తున్నారు అండ్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి కెనడాకి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు కెనడా వ్లాగ్సే వస్తాయి. సో ఇక్కడ అన్ని ప్లేసెస్కి తిరిగి మీకు వెళ్ళిన ప్రతి చోట వీడియో తీస్తాను అండ్ మీకు ఇక్కడ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. బట్ ఇదైతే మీరు ఇప్పుడు చూస్తుంది ఇంకా స్టిల్ యుఎస్ఏలోనే మేము, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 18 hours జర్నీ ఉందండి, 18 hours వెళ్ళడానికి. సో నేను అన్ని గంటలు డ్రైవ్ చేయలేనని చెప్పి చెప్పాను కదా. లక్కీ వాళ్ళ డాడీ అంటే మా బావగారు అనమాట, అక్క వాళ్ళ హస్బెండ్. సో బావగారు వచ్చారు, ఆయన అయితే 18 hours ఇటు నుంచి అటు జర్నీ, మళ్ళీ అక్కడ ఒక్క నిమిషం కూడా స్టే చేయలేదండి, అసలు రెస్ట్ అనేది లేకుండా మళ్ళీ అటు నుంచి ఇటు 18 hours అనమాట. అంటే చూడండి ఆల్మోస్ట్ 36 hours, మధ్యలో కొంచెం గ్యాప్తో మొత్తం 48 hours ఆయన రెస్ట్ లేకుండా, అంటే మధ్యలో ఆగుతూ వెళ్తూ ఉంటాం కదా, 48 hours ఆయన రెస్ట్ లేకుండా వచ్చారు. నాకైతే ఎలాగోలా నేను డ్రైవ్ చేయాల్సింది అనిపించింది కానీ, బట్ చాలా కష్టమండి. అండ్ ఇక్కడ చూడండి, అండ్ నైట్ వచ్చేసి మేము ఇండియానాలో ఆగామన్నమాట. సో ఒక 9 hours తర్వాత నైట్ వచ్చేసేసి మేము ఇక్కడ హోటల్ రూమ్ బుక్ చేసేసుకొని ఆగిపోయామన్నమాట నైట్. అండ్ ఇక్కడ కింద వచ్చేసేసి ఈ హోటల్లో బిజినెస్ సెంటర్ అని చెప్పేసి మనకి ఏదైనా వర్క్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రీగా మనకి ప్రింట్అవుట్స్ కానీ, ఆర్ఎల్స్ మనకి ఏదైనా కంప్యూటర్లో వర్క్ ఉన్నా కానీ ఇక్కడ వైఫై అంతా కూడా ఉంటుంది బిజినెస్ సెంటర్లో. సో మాకేంటంటే, సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు 9 hours వచ్చేసాము, ఇంకొక 9 hours, 8 hours, 9 hours జర్నీ ఉందన్నమాట. సో మధ్యలో ఏంటంటే బార్డర్ వస్తుంది కదా, సో అవన్నీ కస్టమ్స్ దగ్గర చిన్న ఫామ్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకోవాలి కదా, అవన్నీ ఫిల్ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ మా బావగారు వచ్చేసి ఎలా వస్తారు, వీసా ఉందా అని, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి డౌట్ రావచ్చేమో. ఆయన అమెరికన్ సిటిజన్ అండి, సో ఆయనకి ఏం స్టాంపింగ్స్ అవి కూడా ఏం ఉండదు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. సో ఈజీగానే, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎప్పుడైనా రావచ్చు. మా అక్క బావాళ్ళు ఇక్కడ సిటిజన్స్ అన్నమాట, వాళ్ళకేం పెద్ద ఇది ఉండదు. సో ఆయన జస్ట్ అసలు మన స్టాంపింగ్ కూడా ఏమి వేయలేదు వాళ్ళకి అసలు. అండ్ ఇక్కడ చూడండి అర్షీ పాప, వాళ్ళు డల్ అయిపోయింది, ఇంక నిద్ర వస్తుంది, అలా పట్టుకొని కూర్చుంది. బట్ పర్వాలేదండి, ఇద్దరు కూడా అసలు విసిగించకుండా చాలా ఓపిక్గా, అట్లీస్ట్ అంటే ఏదో కొంచెం, బట్ పర్వాలేదు, మమ్మల్ని విసిగించలేదు, బాగానే వచ్చామనే చెప్పాలి. అండ్ అనుకున్న టైం కంటే కొంచెం లేట్ అయిందన్నమాట, అంతేగాని చాలా చాలా బాగా వచ్చేసాము. అండ్ ఇక్కడ కృతిక, సో అక్కడ ఏం లేదు, జస్ట్ పెట్రోల్ అది అయిపోతే గ్యాస్ స్టేషన్లో ఆగి పెట్రోల్ ఫిల్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం, వెళ్తూ వెళ్తూనే ఉన్నాము. సో 18 hours ఏంటంటే ఆల్మోస్ట్ 18 hours ఒక 16-17 hours ఓన్లీ 16 hours ఇక్కడే ఈ యుఎస్లోనే ఉందండి జర్నీ మొత్తం. కెనడాలో చాలా తక్కువ, కెనడా రీచ్ అయ్యాక 1-2 hours వెళ్ళిపోయాము, పెద్ద అదేమీ అంత దూరంగా అనిపించలేదు. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మేము కెనడా రీచ్ అయ్యే వరకు ఆ బార్డర్ వరకు మాత్రమే పెట్టాను. సో కెనడాలో ఏం చేసాము అనేది ఇంకా రేపటి నుంచి కెనడా వ్లాగ్స్ వస్తాయి, అందులో చూడండి. సో అక్కడ బార్డర్ క్రాస్ అయిన తర్వాత, అంటే ఎంటర్ అయిన తర్వాత కెనడాలో, అక్కడ నుంచి రేపటి వ్లాగ్లో వస్తుంది. సో ఇక్కడంతా పొలాలు అవన్నీ చాలా చాలా బాగున్నాయి కదా, సో వ్యూ బాగుంటుందని మీకు తీశాను. అండ్ ఇది వచ్చేసి మెక్డొనాల్డ్స్లో ఆగామన్నమాట కృతిక కోసం. సో అక్కడ ఎగ్జిట్స్ దగ్గర ఎక్కడైనా మెక్డొనాల్డ్స్ అని కనిపిస్తే, ఏం కనిపిస్తే అవి ఆపేస్తుంది, అలా వచ్చాము తన కోసం అని చెప్పేసేసి. అండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ అక్కడ చూడండి ఫ్రూట్ యాక్వస్ అని చెప్పేసేసి చుట్టుపక్కల అంతా పొలాలు ఉన్నాయి అన్నమాట.
సో అక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ అదిగోండి చూడండి, కెనడా అనే బోర్డ్ కనిపిస్తుంది, అందుకే తీసాను. సో బ్రిడ్జ్ టు కెనడా. సో వచ్చేసాం కెనడాకి, బ్రిడ్జ్ అన్నమాట వెళ్ళడానికి. అండ్ ఇది నేను కొంచెం ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ఇంకా బాగా తీయగలిగేదాన్నేమో, నేను ఇద్దరు మధ్యలో కూర్చున్నానండి. నాకు అసలు వీడియో తీయడానికి కూడా సరిగ్గా రాలేదు. ముందు మా అత్తయ్య అండ్ వెంకట్ కూర్చున్నారన్నమాట. అండ్ అదే అన్నమాట వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి. లెన్కి వాచింగ్ సెస్కెల టీవీ. బాయ్.